ఏదైతే మాట్లాడండి మరి ఏమి నేను ఇక్కడికి 8 మంత్ లో వచ్చానండి, ఎమర్జెన్సీగా వచ్చాను. 8 మంత్ లో నాకు అడ్డమెంట్ లో పెయిన్ చేసుకోని వచ్చాను. వస్తే అప్పుడు నన్ను ఎమర్జెన్సీగా థర్డ్ యూనిట్ త్రిపుర మేడం అని ఫైవ్ మేడం నన్ను అడ్మిట్ చేసుకున్నారండి. అడ్మిట్ చేసుకుని నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. నా బేబీ వెయిట్ కూడా అప్పుడు చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉండటం వల్ల ఒకవేళ బాగా ఎక్కువ వచ్చినా ఒకవేళ మీకు ఆపరేషన్ డెలివరీ చేస్తాము, కానీ డెలివరీ పెయిన్స్ రాకుండా మీకు ట్యాబ్లెట్స్ ఇస్తామని చెప్పి అప్పుడు ట్రీట్మెంట్ బాగా చేశారండి. నాకు అప్పుడు పెయిన్స్ ఆగినాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ 10th మంత్ లో మళ్ళీ పెయిన్స్ వచ్చటం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయానండి. కిడ్నీ కాకుండా 4 డేస్ నాకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశాను మేడం అంటూ, కానీ నాకు నార్మల్ డెలివరీ రాలేదు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ చేశారు. నా బేబీ కండిషన్ నా కండిషన్ చాలా బాగున్నాయి. నా బేబీ వెయిట్ కూడా చాలా బాగా పెరిగింది. త్రిపుర మేడం గారికి హరిత మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఆశ్రమం యాజమాన్యానికి ఆశ్రమం కూడా చాలా థ్యాంక్స్.